హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా బాహుబలి త్రీ రిలీజ్ అయింది బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో వచ్చిన ఈ థర్డ్ పార్ట్ బాహుబలి కి ప్రీక్వెల్ అంటే బాహుబలి కన్నా ముందు ఏం జరిగింది అసలు మహిష్మతి రాజ్యాన్ని ఎలా బలంగా చేశారనే దాని మీదే ఉంది ఈ సిరీస్ ఇప్పటి వరకు బాహుబలి సినిమాల్ని పక్కన పెడితే సినిమా రిలీజ్ అయ్యాక గేమ్ వచ్చింది విఆర్ అండ్ నోవెల్స్ కూడా వచ్చాయి కానీ ఏవి అంత ఇదిగా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు ఈ యానిమేటెడ్ సిరీస్ తో వస్తున్నారు చూద్దాం బై ద వే ఈ యానిమేటెడ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇది ఒక నైన్ ఎపిసోడ్ సిరీస్ ప్రస్తుతానికి ఓన్లీ రిలీజ్ చేశారు ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి రిటర్న్ టు మహిష్ అనే టైటిల్ తో టీ ఎయిట్ మినిట్స్ రన్ టైమ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి కట్టపా ఎక్సైల్ అనే టైటిల్ తో ట్వంటీ మినిట్స్ రన్ టైమ్ తో ఉంది ఈ సిరీస్ కి రాజమౌళి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు రాజమౌళి అండ్ శరత్ దేవరాజన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ జీవన్ జయ కాంగ్ అండ్ నవీన్ జాన్ డైరెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఒక మంచి సినిమాని మనకి నచ్చిన సినిమాని మనకి నచ్చిన హీరో రీమేక్ చేసినా కూడా మనం సరిగ్గా చూడలేం ఎందుకంటే కొత్తగా ఎక్సైట్మెంట్ ఉండదు ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగ్ లోనే ఉంటది అలాంటి ఇది మనకి నచ్చిన సినిమాని యానిమేషన్ లో చూడాలి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా ఇంతకీ ఈ బాహుబలి యానిమేషన్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం మహిష్మతి రాజ్యంతో పక్క రాజ్యానికి యుద్ధం వచ్చేలా చేసి ఓడించడానికి వాళ్ళ మీద కొందరు మోపుతారు యుద్ధానికి ప్రేరేపిస్తారు ఈ లోపు ఇది పసిగట్టి అసలు కారకులు ఎవరో తెలుసుకొని వాళ్ళ మీదకు మహిష్మతి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధం తర్వాత ఏం జరిగింది బాహుబలి అంటే ఏమైంది అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ మహిష్మతి రాజ్యం ఇంత పెద్ద రాజ్యంగా ఏర్పడక ముందు జరిగిన స్టోరీ ఇది అదంతా కాదు ఇంతకీ సిరీస్ ఎలా ఉంది అంటే ఓన్లీ టూ ఎపిసోడ్స్ వచ్చాయి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ నాకైతే నచ్చలేదు గైస్ చాలా తో సరైన స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ యానిమేషన్ ఉంది అని అనిపించింది ఫ్యాన్ గా చూడలేదు ఒక కామన్ ఆడియన్స్ గానే చూశాను అయినా నాకు అంతగా ఎక్కలేదు గైస్ నాకు ఎందుకు ఇలా అనిపించిందో చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఎందుకు నచ్చలేదో మాట్లాడుకోవాలంటే ప్రభాస్ యానిమేషన్ అంతగా అనిపించలేదు అండ్ వెబ్ సిరీస్ డైరెక్షన్ కూడా సరిగ్గా లేదు ఈ సిరీస్ లో స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు జనరల్ గా యానిమేషన్ మూవీస్ లో ఫైట్స్ బాగుంటాయి కానీ ఇందులో ఫైట్స్ కూడా అంతగా లేవు అండ్ డైలాగ్స్ కూడా సరిగ్గా లిప్సింగ్ చాలా లాంగ్వేజ్ లో తీయటం అసలు బాహుబలి సినిమా హిట్ అయిందే ఎమోషన్స్ వల్ల కానీ ఇక్కడ ఆ ఎమోషన్స్ ఎమోషన్ ఇక ఈ సిరీస్ లో రెండు ఎపిసోడ్స్ కలిపి నలభై ఎనిమిది నిమిషాలు ఉన్నాయి కానీ నాకెందుకో నాలుగు గంటల చూసిన ఫీలింగ్ వచ్చి ఓవరాల్ గా ఈ టూ ఎపిసోడ్స్ చూశాక నేనైతే డిసప్పాయింట్ అయ్యా నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నా బాగుంటే చాలు గైస్ ఏదేమైనా బాహుబలి సినిమా అనేది ఒక ఎమోషన్ మన తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి పరిచయం చేసింది మన సత్తా చాటింది ఈ సిరీస్ కూడా ముందు ముందు మనని డిసప్పాయింట్ చేయదు అని అనుకుంటున్నా ఇక ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం విల్ మీట్ వన్స్ అగైన్ గైస్ థ్యాంక్ యూ మీ ఈ సినిమా